ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోని ఆ నాలుగు జిల్లాల పైన ఇప్పుడు వైసీపీ కాన్సన్ట్రేట్ చేస్తోంది ఆ నాలుగు జిల్లాలు ఏవంటే కృష్ణ గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ నాలుగు జిల్లాలు వైసీపీ నాయకత్వం ఏం భావిస్తుందంటే ఈ ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కడో ఏదో తేడా కొడుతోందనో లేదంటే ఎక్కడో ఏదో రకంగా తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎదుర్కొనే ఎదు ఎదురయ్యే అవకాశం ఉందనో అటువంటి ఆలోచన ఒకటి వైసీపీ నాయకుల్లో కొనసాగుతోంది రెండోది ఏంటంటే ఈస్ట్ వెస్ట్ రెండు జిల్లాల్లో కూడా అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు కాన్స్టిట్యూషన్స్లలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఆల్రెడీ స్పష్టంగా కనబడుతోంది సో దీన్ని ఎట్లా నియంత్రించాలి అనేది ఒక సమస్య ఇక రెండోది ఏంటంటే కృష్ణా గుంటూరు ఈ రెండు జిల్లాలు అమరావతిని ఆనుకొని ఉన్న ప్రాంతాలు సో అమరావతి చుట్టూ జరుగుతున్న వ్యవహారాలు రాజకీయాలు అట్లాగే గతంలో ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి మద్దతునిచ్చిన అంశం ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఆయన మూడు రాజధానులకు సంబంధించిన ఒక ఒక స్లోగన్ని బయటకు తీసుకురావడం అదొక చర్చగా మారడం రచ్చ కావడం సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళడం వీటన్నిటి నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాలలో రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితాలు ఉండే అవకాశం లేదేమో అనే అనుమానం కూడా వైసీపీని పీడిస్తోంది అట్లాగే అంటే కృష్ణాలో ఉమ్మడి కృష్ణాలో పదహారు కాన్షియసెస్ ఉన్నాయి అట్లాగే గుంటూరులో పదిహేడు కాన్షియస్ ఉన్నాయి వెస్ట్ గోదావరిలో పదిహేను ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది ఉన్న సంగతి మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు మొత్తంగా ఈ నాలుగు జిల్లాలో చూస్తే మనకి ఇక్కడ సిక్స్టీ సెవెన్ కాన్షియన్సీ కనిపిస్తున్నాయి అంటే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్లో సిక్స్టీ సెవెన్ అనేది తక్కువ సంఖ్య కాదు సో అరవై ఏడు కాన్స్టియన్సీస్లల్లో ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఏ రకంగా మనం డీల్ చేయాలి అంటే ఆ కాన్స్టిట్యూషన్లలో ఎక్కడెక్కడ ఒకవేళ దాదాపుగా జనసేన టీడీపీ ఈ రెండింటి మధ్య పొత్తుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రాకపోయినా అధికారికంగా వాళ్ళిద్దరూ చెప్పకపోయినా దానికి సంబంధించిన మంత్రాలను జరుగుతుండడం లేకుంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి సమ్ ఎక్కడెక్కడ బలం ఉంది ఎవరికి బలం ఉంది ఎక్కడ పోటీ చేయాలి ఏమిటని దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతున్నది రెండు పార్టీలు కూడా చర్చ జరగడం లేదు అనడానికి వీల్లేదు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తోనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను పోటీ చేయవలసిందిగా అంటే మీరు రెడీగా ఉండండి అనో మీరు మీరు పనిచేసుకోండి అని చెప్పాడు వాటిలో ఆ కాన్స్షన్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కొన్ని కాన్స్టియసెస్ రిజర్వ్గా పెట్టాడు అంటే అక్కడేమీ తమ పార్టీ నాయకులకు అటువంటి హామీ ఇచ్చినట్టుగా కానీ లేకుంటే ఆ రకంగా ఒక అభయం ఇచ్చినట్టుగా కానీ లేదు అంటే సీట్ల కేటాయింపు విషయంలో ఖచ్చితంగా జనసేనకు కొన్ని ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం చంద్రబాబుకు ఉంది కనుక మేజర్ పోర్షన్ కూడా ఆ రెండు జిల్లాల నుంచి జనసేన పార్టీ అడిగే అవకాశం ఉంది కనుక ఆ ముప్పై నాలుగులో ఎన్ని ఇస్తారు ఏంటనేది పక్కన పెడదాం ఇప్పుడు మనం డిస్కస్ చేసే వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అధికార పార్టీ వైసీపీ ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్భై ఐదులో ఇప్పుడు నేను చెప్పిన కృష్ణా గుంటూరు వెస్ట్ ఈస్ట్ ఈ నాలుగు జిల్లాల్లో పరిస్థితులలో ఏదో కొంత మార్పు కనిపిస్తుందనో ఒక తేడా ఉందనో వైసీపీ ఒక కంక్లూజన్కి వస్తుంది ముఖ్యమంత్రి జగన్ కూడా పదే పదే ఈ జిల్లాలకు సంబంధించిన రివ్యూ కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని చోట్ల కొంతమంది మంత్రులకు కూడా గండం ఉందన్న ఒక ఒపీనియన్ వస్తుంది అంటే ఈ కృష్ణా గుంటూరులో ఒకటి మీకు మంత్రి అంబటి రాంబాబు కానీ అట్లాగే ఇటు ఈస్ట్ గోడకి సంబంధించి మంత్రి పినిపే విశ్వరూప్ కానీ అట్లాగే మంత్రి జోగి రమేష్ కానీ ఇటువంటి వాళ్లను అంటే వేరే కాన్షియన్సీస్కి షిఫ్ట్ చేయాలా లేకుంటే అక్కడే పోటీ చేస్తే వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉందనో లేకుంటే వాళ్ళు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కొన్ని వర్త కథనాలు వస్తున్నాయి సరే ఆ కథనాల్లో నిజం ఎంత ఉందో నిజం ఎంత ఉందో మనకు తెలియదు కానీ బట్ కొంతమంది మంత్రులకైతే పక్కాగా వాళ్లకు వాళ్ళు ఎదురు ఇద్దే పరిస్థితులు అయితే ఉన్నాయి అందువల్ల వాళ్ళు అంటే మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా అక్కడ వేరియస్ రీజన్స్ వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం లేవేమో అన్న అనుమానాలు కానీ అటువంటి రిపోర్ట్లు కానీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది సో అట్లాగే ఈ మొత్తగా అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అరవై ఏడు కాన్షియసెస్ ఇందులో ముప్పై నాలుగు ఉభయ గోదావరి ముప్పై మూడేబో కృష్ణా గుంటూరు సో ఈ నాలుగు జిల్లాలలో కనుక ఒకవేళ జనసేన ప్లస్ టీడీపీ రేపు కనుక బాగా పెర్ఫార్మెన్స్ చూపితే పెర్ఫామ్ చేస్తే వైసీపీకి నష్టం కలిగే అవకాశం ఉన్నట్టు వైసీపీ నాయకత్వం భావిస్తోంది అందుకని ఇప్పటి నుంచే నష్ట నివారణ చర్యలు ఎక్కడెక్కడ ఏ కాన్షియస్లలో అభ్యర్థుల అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి ఎవరిని మార్చాలి అక్కడ అవసరమైతే పెర్ఫార్మ్ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మంత్రినైనా సరే మార్చి మరొకరిని బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ఇటువంటి అంశాలపైన వైసీపీ నాయకత్వం చాలా మెటిక్లెస్గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే మనం ఇదివరకు కూడా చర్చించాం ఐపాక్ నివేదికలు అందే అని ఐపాక్ కాకుండా కూడా మరొక నాలుగు మార్గాల ద్వారా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వాటన్నింటినీ కూడా క్రోడీకరించి తమ క్యాండిడేట్స్ ఎవరైతే బాగుంటుందని జగన్ రకరకాలుగా సమీక్షిస్తున్నట్టు సమాచారం అందుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్